అర్జునుని ప్రశ్నను విని శ్రీకృష్ణుడు తన నిజతత్వమును ప్రకటించటము ఈ ఐదవ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేర్త పరంతప. శ్రీ భగవానుడు పలికిన ఓ పరంతప, అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవు ఎరుగవు. ఈశ్వరుడు జీవుడు ఇరువురు వాస్తవముగా ఒకే ఆత్మస్వరూపులు, కానీ ఈశ్వరుడు మాయను జయించినవాడు, జీవుడు మాయకు అధీనుడు. ఇదే వారి ఇరువురి మధ్య గల భేదము. ఈశ్వరుడు మాయను స్వాధీనము చేసుకొని లోక సంరక్షణార్థము పెక్కు జన్మలను అంటే అవతారములను ఎత్తుతూ ఉంటాడు. జీవుడు మాయకు లోబడి కర్మబద్ధుడై అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కావటం వలన తాను ఎత్తిన జన్మలన్నింటినీ ఎరిగే ఉంటాడు. జీవుడు జ్ఞానము లేనివాడు కావటం వలన అలాంటి జన్మలను గుర్తుంచుకునే శక్తి వానికి ఉండదు. ఈ సత్యమునే భగవానుడు ఈ శ్లోకములో వివరిస్తున్నాడు. అజ్ఞాన వశమున జీవుని దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమై ఉంటుంది. వాస్తవముగా ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడిచుంటాయి. ఇప్పటికి ఎందరో తండ్రులు ఎందరో తల్లులు అతనికి గడిచిపోయారు. ఆత్మజ్ఞానము చేత కర్మబంధము నశింపనిచో అతడు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. పుణ్యవశాత్తు ఇప్పుడు సర్వోత్తమము మానవ జన్మ అతనికి లభించింది. మోక్షమునకు అవకాశమైనట్టు ఈ మానవ జన్మను పొందినప్పుడు తన ఆత్మను తెలుసుకొని తరించుటకై ప్రయత్నం చేయాలి. అలా కాకుండా జన్మలను అంతము చేయడం చేయకుండా పైపెచ్చు విషయభోగముల యందు మునిగి దాని ఫలితముగా అనేక జన్మల యందు యాతనలు అనుభవించేవాడు నిజంగా దౌర్భాగ్యుడే అవుతాడు. అందుకే భగవానుడు ఈ శ్లోకంలో ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడిచాయని చెప్పారు. ఆ చెప్పిన విషయములను ఒక పర్యాయం గుర్తు తెచ్చుకొని ఆ యమయాతనలను ఆ గర్భనరకములను క్లేశములను గుర్తు తెచ్చుకొని ఇక మీదట అట్టి జన్మలకు స్వస్తి చెప్పేలాగా కృతనిశ్చయుడు కావాలి. తల్లి గర్భమున ఉన్నప్పుడు జీవునకు దాదాపు ఏడో మాసమున క్షణకాలము దివ్య దృష్టి కలుగుతుంది. అప్పుడు తన పూర్వపు జన్మలన్నింటినీ చూసి భీతిల్లి భగవానుని శరణు పొంది జన్మ లేకుండా చేసుకోవటానికి ఈ జీవితమున సర్వప్రయత్నము చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ గర్భము నుండి వెలువడగానే అంతయు మర్చిపోతాడు. అలా చేయకుండా జీవుడు భగవానుని ఆశ్రయించి ఈ జన్మయందే కడతేరులాగా చూసుకోవాలి. పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతమును మరువకూడదు. భగవానుడు అర్జునునకు పూర్వజన్మల గురించి జ్ఞాపకం చేశారు. అర్జునునిలాగా ప్రతి మానవునకు అలాంటి జన్మలు సంభవించే ఉన్నాయి. కనుక వాణిని గుర్తు చేసుకొని ఈ జన్మయందు భక్తి వైరాగ్యాది సాధనలచే ఆత్మానుభూతిని సముపార్జించడం ద్వారా సంసార బంధ విచ్ఛిత్తిని జన్మరాహిత్యమును కలుగజేసుకుంటా జీవుని యొక్క కర్తవ్యము.